నమస్కారం స్వామి. సంతోషం నాయనా, చాలా అలసిపోయినట్లున్నదే. అందులో ఎండకాలము, ప్రయాణములు మరింత శ్రమగా ఉండును. కొంతసేపు విశ్రాంతి తీసుకో, తరువాత సంభాషించవచ్చును. శాంతియే లేనప్పుడు విశ్రాంతి ఎక్కడ చిక్కును? పిచ్చివాడా, శాంతి కొరకే విశ్రాంతి కాని శాంతి చేకూరిన తర్వాత విశ్రాంతి ఎందుకు? పుండు మాను వరకు బ్యాండేజ్ అవసరమే, కాని తరువాత అట్టి కట్లతో పనియేమి? స్వామి, ప్రస్తుతము నా మనసు తికమకగా ఉన్నది. ఏమి చేయనో మనస్కరించుటలేదు. ఏమి కారణమో తెలియటలేదు. ఏమి చేయమందురు? నాయనా, కారణము లేక ఏ కార్యమును జరగదు. ఇప్పటి నీ పరిస్థితికి కారణము తప్పక నీకు తెలియను. చేయునదేమీ లేదు. ఇట్టి మనోవేదన సమయమందు ఏకాంతముగా కూర్చుని కొంతసేపు నామస్మరణ చేయి. లేకున్నా గట్టిగా గొంతెత్తి భజన కీర్తనలు పాడు. అదియూ కాకున్నా పరుపు వేసుకుని కొంతసేపు నిద్రించు. తదుపరి యోచించవచ్చును. లోకమున ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టవస్తువులుండుననియూ, అట్టి ఇష్టవస్తువునకు ఎట్టి కష్టము కలిగిననో మనము అశాంతి పొందుమనియూ తమరే సెలవిచ్చి ఉండిరి కదా. అట్టి ఇష్టవస్తువును ఇంకొకరు తిరస్కరించుటో, తూలనాడుటో, ఏదో ఒకటి ఇట్టివి సంభవించినప్పుడు మాకు శాంతి ఎట్లు వచ్చును? అప్పుడు మేమేమి చేయవలెను? నాయనా, ఆత్మవిచారణ తెలుసుకున్న గుణశాలి పరుల ఇష్టములను తోలనాడడు, అట్టి సంబంధమునే కోరడు. ఎట్లన తన ఇష్టవస్తువులను ఇతరులు అనిష్టపడి దూషించిన తనకెంత కష్టమో, అట్లే ఇతరుల ఇష్టములకు మనము అడ్డుదూరిన వారునూ అట్లు కష్టపడుదరని తానాలోచించును. కనుక ఇట్లు తోలనాడువారు ఆత్మవిచారణ తెలియనివారు కదా అని నీలో నీవు శాంతిపడు. అట్టి ఆత్మవిచారణ తెలియని అమాయకులతో ఆత్మవిచారణ పరిశీలించుచున్న నీకు అనవసరం. పోనీ ఇంతకు ఏం జరిగింది? లోనిది బయటికి కక్కిన తల్లట తీరును. స్వామి, తమరు ఆధ్యాత్మికముగా అయితేనేమి, శారీరకముగా, మానసికముగానైతేనేమి, ఎన్నియో మార్గముల ప్రజలకు తోడునీడగా ధైర్య సాహస సదుపాయములు కలిగించుచున్నారు. విద్యా వైద్యాది సదుపాయములు చేయుచున్నది లోకమునకు బాగుగా తెలియును. ఎవ్వరికి ఏ రీతిగానైనను కీడు చేయుటలేదు, చేయించరు. ఇట్టి తమపై లేనిపోని కథలు కట్టి ప్రచురించువారిని అరికట్టుట ఎట్లు? వారికి ఇట్లు చేయుటలోనేమైనా లాభమున్నదా? ఓహో, ఇదియా కథ. మంచి చెడ్డలు లోక సహజమని తెలియదా? అందరూ వ్యాపారమే చేయువారుణ్ణిన కొనువారెవరు? భగవద్విషయములో దూషణలు ఆదికాలము నుండి వచ్చినవే, కొత్తవి కావు. అయితే ఇప్పటివారు ఇంకనూ నవీన కథలు కల్పించవచ్చును. పోనీ అది దూషణమని నీవెందుకు తలంచవలెను? ఆ రీతినైననూ స్వామిని తలంచుచున్నారని భావించు. ప్రేమస్మరణ, ద్వేషస్మరణ అని రెండు విధములు. అందులో ఆ ద్వేషస్మరణ అవిద్యామాయ. ఇది రజోగుణ సంబంధమైనది. అవిద్యామాయ వలన దుఃఖప్రాప్తి, విద్యాప్రాప్తి వలన ఆనందప్రాప్తి. వీటి ప్రాప్తులు ఇందులోనే ఉన్నవి. ఇంక నీవు అరికట్టుట ఎందుకు? అందులో లాభమా? వారికి లాభమనవసరము. వారికి ఇట్టి పరదూషణలు కర్తవ్యముగా ఆచరించుచుండుట అలవాటు. చీరలు 100 టంకములు చేసెడివైననూ పెట్టెనుండగా చేరి చినింగిపోగరకు చిమ్మటకేమి ఫలంబు అన్నట్లు, చిమ్మటకు 100 రూపాయల చీరలను కొట్టివేయుటలోగాని పనికిరాని మసిగుడ్డను కొట్టివేయుటలోగాని దానికేమి లాభము? దానికి విలువ తెలియనా? దాని పని అట్టిది. ఇట్టి పనిలేని పరదూషణ చేయువారి పని అట్టిదేయని తలంచి శాంతించు. స్వామి, తమరు చెప్పినది సత్యమే. అజ్ఞానులు అట్టి చిమ్మట సంతతి వారైనా అట్లు భావించవచ్చును. మంచి విద్యావంతులు, గొప్ప గొప్ప తెలిసిన వారు కూడా ఇట్టి కథలకు కంకణము కట్టుకొని చుండినా ఎట్లు సహించుట? విద్య అనగా ఆత్మజ్ఞానము కాని ప్రపంచ సంబంధమైన ఇప్పటి విద్యలు కావు. జీవితపు తర్ఫీదులు, పోషణాధారముగా పనికివచ్చునవి. ఇట్టి విద్యలతో ఆత్మజ్ఞానమును పోల్చుకొనట చాలా పొరపాటు. పరదూషణము లేక సద్గుణములు కలిగి యథార్థమును వెతుకువారు గొప్పవారు కాని, వివేకశూన్యులై అహంకారముతో చలాయించు అధికారులకు కాని, ఆత్మజ్ఞానము తెలియని అమాయకులకు కాని ఆధ్యాత్మిక విషయాలు తెలియవు. కాని నీవు ఎవరినైతే గొప్ప గొప్పవారనియూ విద్యావంతులనియూ తలంచుచుంటివో, వారు పై చెప్పిన సంతతి వారిని భావించి ఇట్టి ఆలోచనకు, అశాంతికి చోటివ్వక
నీ భావమును నీవు దృఢము చేసుకో. ఇట్టివారి మూలముననే లోకమును చాలామంది ఆస్తికులు నాస్తికులుగా మారుచుందురు కదా. వారుండు పదవులకైనా చదివిన ప్రపంచ చదువులకైనా మర్యాద సహితము ఇవ్వక యథార్థము తెలుసుకొనక మహాపురుషులను దూషించువారిని అణగద్రొక్కు ఆయుధమే లేదా? లేకేమీ ఉన్నది. గంతకు తగిన బొంత అన్నట్లు అట్టివారి మాటలు అట్టివారే విందురు కాని నిజమైన ఆస్తికులెవ్వరూ వినరు. వినినను వారి కల్పనాకథలు తెలియగనే వారికి దూరమవుదురు. ఇంకా అట్టివారిని అణుచునట్టి ఆయుధములు వారి చేతియందే ఉండును. భస్మాసురుడి కథ వింటివా? తెలియునా? అందినవారి తలపైనంతయూ హస్తమునిడి భస్మము చేయుచు కడకు ఆ హస్తమును తన తలపై ఇడుకుని తనను తానే భస్మము చేసుకొనెను. అట్లే ఇతరులను నిందించుచూపోయి కడకు తన వాక్కులే తనను నిందించును. అవియే సూటిగా నాటును. లోకమున భగవద్దూషణ చేయువారు నాలుగు రకములు. ఒకటి, అసలు భగవద్విషయమే గిట్టనివారు. రెండు, వ్యక్తి సంబంధమైన ద్వేషముతో ఎదుటివారి గొప్పను ఓర్వలేని భావముతో ఉండువారు. మూడు, స్వానుభవము లేక చెంతకేరాక యథార్థ విషయము తెలుసుకొనక వినికిడి మాటలకు బానిసలై వింత కథలు కల్పించువారు. నాలుగు, ఏవో లౌకిక వాంఛలకు వచ్చి అవి వారి వారి కర్మానుసారము ఫలింపకుండినా భగవంతుని నెపముగా పెట్టి దూషించువారు. ఈ నాలుగు లక్షణముల వారే ఊరక వాగుదురు. కాని ఇతరులు వాగరు. ఇష్టము లేకున్ననూ నమ్మకము లేకున్ననూ వారిలో వారు విమర్శించుకుని వారి తృప్తి ప్రకారము పోదురే కాని ఇట్టి కీలుబొమ్మల ఆటలు ఆడరు. ఇతరులను దూషించరు. ఎవరి మనసును వారు నమ్మక ఎదుటివారి మాటలకు చోటిచ్చువారి గుణములు యథార్థపు మార్గములు కావు. యథార్థము తెలియనివారి చెంత వాదించినా ప్రయోజనముండదు. యథార్థమునకు వాదనేలేదు. రెండునూ తెలియకుయున్న మధ్యవారితో తర్కించుట ముండెమును పట్టి స్వరూపమిట్టిదే అని తలంచునట్టిది. గ్రుడ్డివారు ఏనుగు కథ వంటిది. నాయనా, ముఖ్యముగా ఇట్టి సంభాషణలతో కాలమును గడుపుట కూడా మంచిది కాదు. ఇట్టి దోషణ ఆక్షేపణలు సహజము. అవి తెలిసియూ నిజమైన భక్తులు కాగోరువారు వారి ఆనందమును అభివృద్ధి చేసుకును ఆధారములకై వెతకవలను. చిక్కిన కాలమును పవిత్రము చేసుకునవలకాని పాడు చేసుకునరాదు. ఇతరుల మంచి చెడ్డలతో నీకు సంబంధం లేదు. నీ చెడ్డను నీవు వదులుటకు, నీ మంచిని నీవు అభివృద్ధిపరుచుకునుటకు కాలము కాని వృధాపరుచుటకు కాదు. ఏవైనా మీ భక్తిని అభివృద్ధి చేయు విషయములు, మీకు కావలసిన సాధనా సందేశములు అడిగి సార్థక మార్గమును వెతకండి. ఇంకపై ఇట్టి ఇతరుల ఆక్షేపణలు దూషణ విషయములు నా చెంతకు తీసుకుని రావద్దు. నీవునూ తీసుకునవద్దు. మేము కూడా సహజ మానవులము కనుక ఇట్టి సమాధానము తాము తెలుపుచుండిన విషయము తెలివిటే కాక ధైర్యము ఆనందము మాలో ప్రవేశించి సందేహ దుఃఖములు దూరమైపోవును. లోకమున ఇట్టివారు మాటలతోనే ఉన్న కొంత విశ్వాసభక్తి శ్రద్ధలను కోల్పోచున్నారు. దాని మూలముననే ఇట్టి ప్రశ్నలు మేము అడిగితే కాని లేకున్నా నాకు కూడానూ ఇట్టి వాటితో అవసరము లేదు. అడిగినందుకు క్షమించండి. ఇకపై నేనిట్టివి తమతో సంభాషించను. చాలా మంచిది నాయన. చిక్కిన కొంతకాలము ఏదో సద్విషయముల చింతించక ఇతరుల అజ్ఞానపు మాటలనే స్మరించుచుండిన మనము కూడా వారిని దూషించుచుండినట్లగును. అది భక్తులకు చాలా హానికరము. ఎవరేమన్నను మన యథార్థమును వేడక దానిపై ఆధారపడి ఉండినా మనకేనాటికీ లోటులేదు, రాదు. మాటపై మాట వచ్చుట వల్ల క్రోధావేదనలు బయలుదేరును. అట్టి గుణములను అణచుటయే భక్తి మార్గము కాని ఉప్పొంగించుకునట ఉత్తమము కాదు. అట్టివారి మాటలు విని ఉన్న భక్తి కోల్పోవువారు ఎంతో కాలమట్లుండరు. యథార్థము తెలియగనే తిరిగి వారిని నమ్ముదురా, వారి మాటలను పాటింతురా. అట్టి తోలనాడు వారి మాటలు కంచు శబ్దము వంటివి. విలువలేని లోహమున శబ్దము ప్రధానము, శబ్దములేని బంగారులో విలువ ప్రధానము. నిజమైన భక్తులు శబ్దరహితులై మౌనమూర్తులై భగవత్సారమును నోటినిండుగా ఉచ్చరించుచు అన్యమైన మాటలకు వ్యవధినీయక ఉండుట ఉత్తమము. ఇట్టి కంచు శబ్ద సహితులైన వారి మాటలను కర్ణద్వారములయందు చేరనివ్వక ప్రణవనాదమైన పరమాత్మనామమును నింపుచుండు. వచ్చే నెల సాధనా అనుష్ఠాన మార్గములు ఇట్టి ఉపయోగకరమైన వాటియందు సందేహములేవైనా వచ్చినా ఇచ్చటికి వచ్చి తెలుసుకుని పో. వృధా అనుమానపు కట్టలు బుట్టలు తీసుకుని రావద్దు. ధన్యుడన స్వామి, నేడు వారి మూలమున నాకు జ్ఞానోదయమును కలిగించినారు. దీనిబట్టి చూడ
అంతా మన మేరుకొరకే అను శాస్త్రము సత్యముగా తోచుచున్నది. ఇంకపై ఎవరేమన్నను అంతా నా మేలుకనే ఓపికతో మెలంగుదును. నమస్కారము, సెలవు.